ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డ్స్ 800 రేషన్ కార్డ్స్ కస్టమర్స్ ఉన్నాయి. 400 ఇప్పుడు మినిమం అయిపోయింది. మా దగ్గర ఒక 5 ఇయర్స్ క్రితము ఒక అతను బిల్డింగ్ కట్టాడు. కట్టి ఫ్యామిలీస్కి అట్లా ఇవ్వకుండా హాస్టల్, బాయ్స్ హాస్టల్కి అట్లా ఇచ్చాడు. బాయ్స్ హాస్టల్తో ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఆడపిల్లలు పోతుంటే వస్తుంటే, లేడీస్ పోతుంటే వస్తుంటే జరగకపోవడము, నిలబడము, కామెంట్స్ చేయడము ఇవన్నీ చేస్తారు. ఇంతకుముందు ఇట్లా 5-6 సార్లు ఇష్యూస్ అయినాయి. కంప్లైంట్ చేసినాం డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇక ఆయన ఏదో వాళ్ళతో ఇళ్ళతో ఇది చేయించుకొని 1-4 సార్లు అది ఇదైపోయింది. ఇప్పుడు కూడా మన రీసెంట్గా 2-3 డేస్ క్రితము 2-3 ఆడపిల్లల్ని, ఆంటీలని టీచ్ చేస్తారు. అందుకోసమని సార్ మా బస్సు అంతా సెకండ్ ఫ్లోర్ బస్సు, లేడీస్, పిల్లలు, జెంట్స్ అంతా ఒకటే దాని మీద ఉన్నారు. మాకు ఏం లేదు, మాకు హాస్టల్ తీసేయాలి అంతే. వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చుకొని ఎవరికైనా ఇచ్చుకోండి. మాకు హాస్టల్ ఉండి ప్రాబ్లం అవుతుంది. 70-60 మెంబర్స్ బాయ్స్ ఉంటారు అందులో. 70 మెంబర్స్లో ఎవరు ఎట్లా ఉంటారో మనకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి. వాళ్ళతో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ హాస్టల్ తీసేయాలి ఇక్కడ నుంచి, ఫ్యామిలీస్కి ఇచ్చుకోవాలి. మేమేం మాకేం లేదు, ఫ్యామిలీస్కి ఇచ్చుకోవడం అండి. మేము ఎట్లా ఫ్యామిలీస్కి ఉంటున్నామో వాళ్ళు కూడా అట్లనే ఫ్యామిలీస్ ఉంటారు. మాకేం ప్రాబ్లం లేదు దాంతో. డబ్బులు వస్తున్నాయి కదా అని ఇట్లా బస్సులలో ఇట్లా ఇస్తే ఆడపిల్లల్ని సమస్యలు ఎట్లా అండి. మా బస్సులు అందరూ ఒక 10 మంది పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తారు. 1:00 వస్తారు, 12:00 వస్తారు, ఎర్లీ మార్నింగ్ వస్తారు, మార్నింగ్ పోయి వస్తుంటారు. గలీజ్గా రోడ్ల మీద ఇట్లా కూర్చుంటారు, పండుకుంటారు. పిల్లలు భయపడుతున్నారు రావడానికి. వాళ్ళకి సెక్యూరిటీ వచ్చినా ఒక్క సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. ఒక్క సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి పిల్లలకు సేఫ్టీ ఇవ్వగలుగుతాడు అతను చెప్పండి. 3-4 అటాక్ చేస్తే పైన సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? సెక్యూరిటీ గార్డ్ కూడా మధ్యరాత్రి కూడా సౌండ్లు వస్తాయి, డిస్టర్బెన్స్, న్యూసెన్స్లు వెనక బస్సు వాళ్ళకు, ముందు బస్సు వాళ్ళకు, ప్రతిసారి ఇట్లానే. మాకేం లేదు సార్, మాకు హాస్టల్ తీసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. మేము మాత్రం అస్సలు ఒప్పుకోం, ఊకోమే ఊకోం. మేము ఎక్కడి వరకైనా సరే ఈసారి హాస్టల్ తీసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.